రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని న్యాకల్ మండలం డప్పూరులో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు హరీష్ రావు మద్దతు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమే అని ప్రశ్నించారు. తమ పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. రుణమాఫీపై రైతుల కోసం అవసరమైతే హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని విమర్శించారు. రాళ్లు రప్పలు ఉన్న భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టండి అంటూ హరీష్ రావు హితవు పలికారు. మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా? ఏమైతుంది? నువ్వు మూసీని మంచిగా చేస్తా, గోదావరి నీళ్ళు తెస్తా, నువ్వు తే మంచిదే వద్దంటున్నామా మేము? కానీ మా మంజీరా ఏం పాపం చేసింది? ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రు అనుకో, ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా? చిన్న చిన్న వాగులు, నాలుగు నక్క వాగు ఉన్నట్టుంది. తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది, కోట వాగు ఉన్నది, న్యాల్కల్ వాగు ఉన్నది. ఈ నాలుగు వాగులకెళ్ళి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి, చెనగపల్లి ప్రాజెక్టులో పడతాయి. చెనగపల్లి ప్రాజెక్టుకెళ్ళి ఆ పెద్ద వాగులకెళ్ళి మంజీరాలో పడతాయి. మంజీరాలో పడితే ఏమవుతుంది? మంజీరా మొత్తం కలుషితం అవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. ఫార్మాసిటీ అయినా కంపెనీలు అయినా ఎక్కడ పెట్టాలి? పొరంబోకు భూములల్లా, పంట వండని భూములల్లా, రాళ్ళల్లా, రప్పలల్లా, గుట్టలల్లా, ఎక్కడ ఏ వసతి లేని కాడ పెట్టాలి. మీ దగ్గర బంగారముల బావి నిండా నీళ్లున్నాయి, దంగదు. మోటార్ పెడితే నీ బావి దంగది, నీ బోరు దంగది. మూడు పంటలు పక్కా పండేటువంటి భూములు ఇవి. ఇటువంటి చోట ఫ్యాక్టరీలు పెట్టరు. పెట్టినా కేంద్రంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు, కోర్టులు ఒప్పుకోవు, గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. అవి న్యాయం అనేది, ధర్మం అనేది ఉంటుంది. అయితే మీరు పేదవాళ్ళు, చదువుకోని వాళ్ళు, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు కనుక మేం మీకు అండగా నిలబడతాం. మీ తరఫున ఏ కోర్టులో కొట్లాడాలన్నా, ఎక్కడ కొట్లాడాలన్నా మేం కొట్లాడి ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీ భూములు కాపాడతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మూసీ ప్రాజెక్టులో ఒకరు చనిపోయినారు అన్యాయంగా. ఈ హైడ్రా హైడ్రా అని పెట్టి ఆ కులగొట్టుడు పెట్టే రేవంత్ రెడ్డి ఇప్పటికి నలుగురు ప్రాణాలు తీసిండు. ఈ కులగొట్టుడు మీద నలుగురు, ఒక ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది, ఇంకొక ఆమె విషం జాగి చచ్చిపోయింది, ఇద్దరు ముగ్గురు గుండె ఆగి చచ్చిపోయింది. నేనెందుకు చెప్తున్నా అంటే మీ భూములు ఓనియం, మేము అడ్డముంటాం తల్లి, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది.